టీడీపీ నేతలు కార్యాలయాలపై దాడులకు వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు నారా లోకేష్. ఈ వ్యాఖ్యలకు మంత్రి కొడాల నాని కౌంటర్ ఇచ్చారు. లోకేష్ వడ్డీతో సహా తీసుకుంటున్నాడని అన్నారు. అవునండి, మా నాయకుడికి ఓర్పు సహనం చాలా ఎక్కువ. ఒక చంపమైన కొడితే ఇంకో చంపమైన కొట్టండి అంటారు. నేను అట్లా కాదు. మీ రెండు చంపలు వాసే విధంగా మేము కొడతాం. బీ కేర్ఫుల్. వడ్డీతో సహా నేను చెల్లిస్తా. మీరు ఆంధ్ర రాష్ట్రం కాదు కదా, భారతదేశంలో ఎక్కడున్నా కూడా మేము వదిలిపెట్టాం. తెలుగుదేశం పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన మీరు దాడి చేస్తే మేము ఊరుకుని కూర్చుంటాం అనుకుంటాం. చాలా పొరపాటు పడుతున్నారు వైకాపా కుక్కలు అని నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇప్పుడు ఆడికి అర్థం కాదు ఏంటంటే, ఆడు వడ్డీతో సహా తీసుకుంటున్నాడు. ఆ సంగతి ఆడికి అర్థం కావట్లా. వడ్డీతో సహా చెల్లిస్తాం, వడ్డీతో సహా చెల్లిస్తాం అని చెబుతున్నాడు కదా. ఆడు వడ్డీ అసలు అన్ని తీసుకుంటున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఆడు వసూలు చేసుకునే పనిలో ఉన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచాలని చెప్పి మా దగ్గర నుంచి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్ళాడా, 4 మంత్రులు ఇచ్చాడా, అసెంబ్లీలో మమ్మల్ని కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అచ్చెన్నాయుడు గారు కానీ ఈ ఉమాగారు కానీ ఇట్లాంటి నాకు 420 గారు ఎంత ఎన్ని రకాలుగా ఏ రకంగా అసెంబ్లీ సాక్షిగా బూతులు తిట్టారు.